ఇంకా కొంతమంది సమర్థులు వచ్చి వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో, కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను ఐవీఆర్ఎస్ ద్వారా అడిగాను, నాకు రాకపోతే 1కి 3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను, రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగ ద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబులిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది. అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ నేను విన్నాను, మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం, వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈరోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ముందుకు పోవాలి. దానికోసం ఈరోజు ఈ యొక్క సెలక్షన్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూశాను, ఎడ్ల బండల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కారుకు వచ్చాం. రెండో పక్కన చూస్తే కరెంటు లీన్ స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్ విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం. దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం. అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేశానికి ఎన్డీఏ ఏ విధంగా ఉపయోగపడతా ఉందో, ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని 1 కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం అసాధ్యం కాదు. అదే సమయంలో పావర్టీ లేని రాష్ట్రంగా, నో పావర్టీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకుంది. దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకు నేను అంటున్నాను, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి. 200-500 రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము. అంత దుర్మార్గులు వేరు. నా ఆకాంక్షది, ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్లో ఉన్నారన్న ఆలోచన, తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి 200-500 రూపాయలు రద్దు చేసి ఎలక్షన్లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అది జరుగుతుంది. జరిగే వరకు పోరాడతాం, ముందుకెళ్తాం. ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఈ 5 ఏళ్ళు నేను చూశాను, 40 ఏళ్ళలో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. నేనే కాదు, రాష్ట్రాలు ఎవడు ఊహించలేదు నా లెక్క ప్రకారం. అతని బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు. రాజకీయం చేసుకున్న తర్వాత
ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఏలాంటి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు, బ్లాటెంట్ లైస్. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు. నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం. ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం. ఇంకా పోలీసులు వచ్చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు. మన సొంత డబ్బులు పెట్టుకోవాలి. దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం. ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా కళ్ళ ముందర కనబడుస్తున్నాయి. జైలుకు పోయారు, చాలా సఫర్ అయ్యారు, మానసికంగా క్షోభ అనుభవించారు, శారీరకంగా సఫర్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు. ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే, ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం. రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకైతే తెలియదు. లేటెస్ట్గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పోలవరం, అమరావతి ఇవన్నీ అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే. పురంధేశ్వర్ గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ 30 ఏళ్ళుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు. అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలనో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు. జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు మేము, వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. మా కోసరం కాదు, ప్రజల కోసరం కాదు. ఒక 2 నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అపోహలు చెరిగి పెట్టడం. మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది, ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం. అంటే మీకు ఒక్కటి కాదు, ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు,